Hello friends, munduga ee video chustunna prati okariki hi hello namaste. Welcome to GR Tourist Places. So ee roju manam telusukobothunnadi chudavalsindi Kristu Purvam 2va shatabdam charitra kaligina Salihunda Bauddha Kshetram. First of all, ఇది ఎక్కడ ఉంది ఏ ప్రదేశంలో ఉంది అనేది మనం తెలుసుకుందాం. అంతకు ముందు నేను అప్లోడ్ చేసే నా నెక్స్ట్ వీడియోలో నేను ఒక ఆఫర్ని కండక్ట్ చేశాను. ఆ ఆఫర్ని చూసి గెలిచే అవకాశం మీరు పొందాలి అంటే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు చూడగలరు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. శాలిగుండం శ్రీకాకుళం జిల్లా గార మండలం నుండి 3 కిలోమీటర్ల దూరంలో బోరవానిపేట గ్రామం పక్కన ఉంది. అలానే శ్రీకాకుళం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. అలానే మనం ముందుకు వెళ్ళినట్లయితే ముందుగా పార్కింగ్ ప్లేస్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా అన్నమాట పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఉంటుంది. సో దీని వివరాలు కాస్ట్ మీరు ఇమేజ్లో చూడొచ్చు. తరువాత మనకు కనిపించేది ఇలా కనిపిస్తుంది. ఇది పాత వస్తువులు పెట్టే ప్రదేశం అనుకున్నాను, బట్ ఇది టాయిలెట్స్ అన్నమాట. సో దీన్ని దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ప్రదేశం అనమాట కనిపిస్తుంది. మనం నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మధ్య మధ్యలో చైర్స్ కనిపిస్తాయి. చైర్స్లో రష్ తీసుకుని మనం పైకి వెళ్ళొచ్చు. ఈ ప్రదేశంలో డ్రింకింగ్ వాటర్ కానీ తినే వస్తువులు కానీ ఎటువంటివి అమ్మరు. సో మనం వాటర్ తాగాలి అన్నా బయట ఊర్లో కొనుక్కొని మనం పైకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్షేత్రం, ఈ పురాతన కట్టడం అనేది ఒక చిన్న కొండ మొత్తాన్ని ఆక్రమించిన ప్రదేశాన్ని మనం చూసుకోవచ్చు. ఈ ప్రదేశం వంశధార నది ఒడ్డున ఉంటుంది. మనం పైకి వెళ్ళినట్లయితే ఆ నది ప్రదేశం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. శిథిలమైన దేవాలయాలతోనూ కనువిందు చేయు ప్రకృతితోనూ అభివృద్ధి అయిన అందమైన పర్యాటక క్షేత్రం ఇది. సో మనం పైకి వెళ్ళి ఆ అందమైన ప్రదేశాన్ని మనం చూద్దాం. మధ్య మధ్యలో ఇలా మనకి డస్ట్బిన్స్ కనిపిస్తూ ఉంటుంది. మనం తాగే వాటర్ బాటిల్ కానీ ఇంకా ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు కానీ అందులో వేసినట్లయితే మనం స్వచ్ఛ భారత్ని పాటించిన వారం అవుతాం. అలానే మనం చూసుకున్నట్లయితే మనం వచ్చే దారిని కూడా మనం చూసుకుంటాం. ఇదే ఆ వచ్చే దారి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వ్యూ పాయింట్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశాలన్నీ చాలా మట్టుకు చివరి బౌద్ధ కాలానికి చెందినవి. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవి అని భావిస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఈ క్షేత్రాన్ని 1919 తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు గారు కనుగొన్నారు. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే వ్యూ పాయింట్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ప్రదేశం అనేది చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రదేశాలు, అక్కడ ఉన్న ఊర్లన్నీ చాలా పెద్దదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది, చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశాన్ని కనుగొన్న తర్వాత ఈ ప్రదేశంలో కొంతమంది త్రవ్వకాలు జరిపారు. ఆ త్రవ్వకాల్లో శైల్య పేటికలు, 4 స్తూపాలు, 1 చైత్య గుహములు, అలాగే అనేక శిల్పాలు బయలుపడ్డాయి. ఇక్కడ మనం పురాతన కట్టడాలన్నింటినీ మనం చూడవచ్చును. పూర్వము ఈ ప్రదేశానికి శాలివాటిక అంటే బియ్యపు ధాన్యగారము అని పేరు ఉండేది. కొందరు దీనిని శాల్యపేటిక అంటే ఎముకల పెట్టి అని కూడా పిలిచేవారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇదే చివరిగా కనిపించే ప్లేస్ అన్నమాట, చివరిగా చూడగలిగిన ప్లేస్. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఉండే ప్రతి ప్లేస్ని మనం చూడగలం ఇక్కడ నుంచి. సో కిందన్న ప్రదేశాలన్నింటినీ మనం చూడగలం, ప్రతి వ్యూ పాయింట్ని మనం చూడగలం. ఇక్కడ నుంచి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి ప్లేస్ అన్నమాట. చూస్తున్న మనం పక్కనే ఉన్న ఒక నదిని మనం చూస్తున్నాం. సో దాన్ని వంశధార నది అంటారు. సో పక్కనున్న ప్రతి ప్లేస్ని మనం చూడగలం, కిందన్న ఊళ్ళని కూడా చూడగలం. సో ఇక్కడ నుంచి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది లొకేషన్ అనమాట. సో ప్రతిదీ మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసి మంచి ఫొటోస్ కూడా వస్తుంటాయి సో మనం తీసుకున్నట్లయితే. సో చాలా అందంగా కనిపిస్తుంటుంది. సో పైన ఉన్న ఈ ప్రదేశం మొత్తం చూసిన తర్వాత కిందన వచ్చిన తర్వాత కిందన ఒక ముఖ్యమైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశాన్ని మీరు అందరూ చూడాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ప్లేస్ యొక్క వివరణ. ఈ ప్లేస్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలంటే చదివి తెలుసుకోవచ్చు. అండ్ అలానే అతి ముఖ్యమైన ప్రదేశాన్ని ఈరోజు మీకు చూపించాలి. సో ఈ ప్రదేశంలో కొంతమంది తవ్వకాలు జరిపాయని చెప్పాను. ఆ తవ్వకాల్లో దొరికిన కొన్ని వస్తువులను, కొన్ని శిల్పాలని ఒక గ్యాలరీలో వీళ్ళు భద్రపరిచారనమాట. ఆ గ్యాలరీని మనం ఈరోజు చూద్దాం. సో పైనుంచి కిందకు వచ్చిన తర్వాత కింద ఉన్న ప్రదేశం ఈ విధంగా కనిపిస్తుంది మనకి. విశ్రాంతి తీసుకోవడానికి పార్కులా తయారు చేశారనమాట, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కిందన వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, తాగిన వాళ్ళు తాగొచ్చు. నెక్స్ట్ మనం చూడగలిగింది గ్యాలరీ. సో ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన పురాతనమైన వస్తువులు ఫొటోస్ అండ్ వీడియోస్ తీశాను. బట్ ఇక్కడ పనిచేసే సిబ్బంది అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు అని చెప్పడం వల్ల నేను ఈ వీడియోలో నేను అది పోస్ట్ చేయడం లేదు. కానీ చాలామందికి తవ్వకాల్లో బయటపడిన పురాతనమైన వస్తువులని చూడాలని చాలా ఆశగా ఉంటారు. సో అలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా మీరు శ్రీకాకుళం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ని మీరు విజిట్ చేయండి. పురాతనమైన వస్తువులను చూసి మీరు ఆనందంగా ఫీల్ అవుతారు.
సో ఈ వీడియోని ఇంతటితో పూర్తి చేస్తున్నాను. శ్రీకాకుళంలో ఎటువంటి ప్లేస్నైనా మీరు చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆ ప్లేస్ యొక్క వివరాలన్నింటినీ నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.